సో కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీ వాడాలండి. ఎవరు వాడాలి? ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి. ఓకే, సో చిన్నపిల్లలకు కాల్షియం ట్యాబ్లెట్స్ అవసరం లేదండి, జస్ట్ మిల్క్ తాగితే చాలు, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, లేకపోతే చైల్డ్ బర్త్ అయ్యాక అప్పుడు కూడా కంపల్సరీ కాల్షియం అవసరం అండి. ప్లస్ హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసాక కూడా కంపల్సరీ కాల్షియం అవసరం పడుతుందండి. కాల్షియం డోసేజ్ ఒక 1000 మిల్లీగ్రామ్స్ పర్ డే తీసుకుంటే బెటర్ అండి. సో కాల్షియం రిచ్ డైట్ కంపల్సరీ తీసుకోవాలి. రిచ్ ఉన్న డైట్ అంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, ఓకే ఆకుకూరలు, ప్లస్ ఫ్రూట్స్లో సపోటా, ప్లస్ ఎగ్ వైట్ వీటిలో, ప్లస్ ఖజూర్లు అంటే డేట్స్ అంటారు, ఆల్మండ్స్, వీటిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఈ కాల్షియం రిచ్ డైట్స్ తీసుకోవాలి. ప్లస్ వైటమిన్ D3 మనకు కంపల్సరీ చాలా అవసరం అండి. సో మనము ఎండలో అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం లేకపోతే సూర్యాస్తయం టైంలో మనం కొంచెం ఎండలో నిల్చుంటే ఆ సూర్యకాంతితో మనకు విటమిన్ D3 వస్తుందండి. ఫుడ్లో ఏ రూపంలో కూడా మనకు విటమిన్ D3 రాదండి, కంపల్సరీ ఓన్లీ సూర్యుడితోనే మనకు వస్తుంది, అది కూడా ఉదయం సాయంత్రం, కానీ మధ్యాహ్నం సూర్యుడితో మనకు విటమిన్ D3 అనేది రాదండి. సో ఇవి చేసి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఫిట్గా ఉంటే ఎముకలకు మీకు ప్రాబ్లమ్స్ రావండి. కాల్షియం మాత్ర తీసుకున్న కొంతమందికి అపోహలు ఉంటాయండి, కాల్షియం మాత్ర తీసుకుంటే అంటే కిడ్నీలో స్టోన్స్ రావడం కానివ్వండి, లేకపోతే హార్ట్ వాల్స్లో ఏమైనా ప్రాబ్లం అవుతాయని అంటారు, అది చాలా తప్పండి. సో ఉమెన్కి ఆఫ్టర్ మెనోపాజ్ అయిపోయాక లేకపోతే హిస్టెక్టమీ అయ్యాక కంపల్సరీ వాళ్ళు కాల్షియం మాత్ర తీసుకోవాలండి. దీనికి మీకు కిడ్నీ స్టోన్స్కి ఏమీ సంబంధం లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ సంబంధం లేదండి.